మీరు దేనిలో నాతో కలిసినారు ప్రతిదీ అంటే కానీ ముందుకు పోతూ ఉంటారు మీ నలుగురే సో కాండ్ ఆఫ్ నాలుగో ఐదో ఆరో సింగిల్ డిజిట్స్ ఇప్పుడు కూడా చెప్తున్నా మిమ్మల్ని కలుపుకొని పోవడానికి నేను సిద్ధం కలిసి రాకపోతే చేసేదేం లేదు పార్టీలు అంటారా బయటకు పోతే నేను వైఎస్ఆర్ నువ్వు టీడీపీ జనసేన కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఎవరి పార్టీలో వాళ్ళు ఉండండి లోపలికి వచ్చాక మనం అంతా ఒకటే ఆ జ్ఞానం మర్చిపోయి ఈరోజు ఎక్కడ ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడతారు ఆ ప్రెస్ మీట్లో ఆ సందర్భంలో అక్కడ మాట్లాడాల్సి వచ్చిన మాటలు ఇవి ఇది రాష్ట్రం అంతా వైరల్ అవుతా ఉంది తిరుగుతా ఉంది ఎవరు మన జాతిని విలువిస్తారు ఎవరు మన జాతిని అక్కులు చేసుకుంటారు ఎవరు మన జాతికి స్థానాన్ని కల్పిస్తారు ఎవరు కల్పిరే సమాజం గురించి మాట్లాడమన్నారు మహాసభ గురించి మాట్లాడమన్నారు లోపల అమ్మవారి చెంత ఎన్ని మాటల సంవత్సరం ఏంది నాకు అవసరం లేదు మీరు మాట్లాడారు మాట్లాడుకోండి ఏదైనా చేతల్లోనే చూపిస్తాను తప్ప మాటల్లో చెప్పే నైజం నాది కాదు ఎలాగో జనరల్ బాడీ పెడుతున్నాం జనరల్ బాడీలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రూపాయి అందరికీ కాపీలతో పాటు ఇస్తాం ఆ ఇచ్చే క్రమంలో పెయింటర్కి పెయింటర్ పేరు వాళ్ళ ఫోన్ నెంబరు ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ నిర్మాణాల్లో పని చేసినటువంటి మేస్త్రుల నెంబర్లు ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఇస్తాం ఎవరు కూడా మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు వర్గంలో మీరు అందరూ ఉన్నారు కదా మరి ఏం చేశారు మీకు ఎందుకు లేదా తల్లి అవకాశం ఇదే ఆలయం ఎలా ఉండింది వర్షం వస్తే లోపల గొడుగు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఆలయం ఎప్పుడు కూడా నేను మాట్లాడకూడదు నేను మాట్లాడాలి ఒక సత్రం లాగే ఉండింది తప్ప ఒక ఆలయం లాగా ఉండిందా మీరు అందరూ అధ్యక్షులుగానే ఉన్నారు కదా మీరు ఉన్నటువంటి ఐదారు మంది ఐదారు మంది ఏం చేయగలరు జనాల దగ్గరికి పోగలరా మాట్లాడగలరా అడగగలరా తిరగగలరా ఎలక్షన్లు పెట్టాలి ఎలక్షన్ జరగాలి వయసులు రోడ్లు వేయాలి అన్న ఆలోచన మానుకోండి అన్న వయసు అయిపోయింది గౌరవంగా ఉండండి సమాజంలో మీ సమాజంలో మీ గౌరవాన్ని మేము పెంచుతాం అవన్నీ వదిలేసి మనం ఇంకా 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 మేమే 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 అంటే ఆ రోజులు పోయినాయి అన్నయ్య మీ వల్ల ఏమీ కాదన్నా మీరు మైకుల ముందు నడుచుకోవడం తప్ప మీ వల్ల ఏదీ కాదు మీ వల్ల ఏమీ కాదు ఎందుకన్నా అరుచుకోవడం మనం మొదలే హార్ట్ పేషెంట్లు ఎప్పుడు ఏమి జరగద్దో తెలియదు కుటుంబాలు ఉన్నాయి మనకు అవసరమా అయం దడోన రాయం దడోన రాయం దడోన ఎస్ డోంట్ నేనే కాదన్నానా నువ్వు ఊగిపోయి అరిచినా మామూలుగా చెప్పినా లెక్క చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం కదా మేము లెక్క చెప్పుకున్న దానికి మేమేమి లేమే ఇది ఇవిడప్ప సొత్తు కాదే ఇది జనాలు భక్తులందరూ అమ్మవారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం మన అమ్మవారు బాగుండాలి మంచి ఇంట్లో ఉండాలి మంచి ఆలయంలో ఉండాలి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా మన అమ్మవారు ఆలయంలో కూర్చోవాలి అని ఆమె చెప్పి మా చేతి చేయిస్తే ఏ తట్టుకోలేరా మీ బతుకులకి అవకాశం ఉంటే ఆమె ఇదా మీ బతుకులు తెలుసు కాబట్టి అన్న ఆ అవకాశం ఆ తల్లి మాకిచ్చింది ఊరు తిరుగుతారు వాడ తిరుగుతారు దేశం తిరుగుతారు తిరగండి మీరు చేతనైతే మీకు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే మీకు తలెజ ఉంటే నేను చెప్పాలన్నా సమాధానం కులాన్ని తీసుకొచ్చి అమ్మవారిని తీసుకొచ్చి రోడ్లో వేసారన్న నిలువున ఈ పరిస్థితి రాకూడదని నేను మొదటి నుంచి ఆ తల్లిని కోరుకుంటానే ఉన్నానన్న నా ఉద్దేశం కూడా అదే నా మీద ఎన్నో ప్రశ్నలు పెట్టారన్న పాంప్లెట్లు వేశారు పేపర్లో పెట్టారు టీబుంగులు కాడ చెప్పుకున్నారు అన్ని దగ్గరలు చెప్పారు ఏది కూడా నేను స్పందించలా నా జాతికి నాకు నష్టం జరగద్ది నా వల్ల అది జరగకూడదు అని ఆ మాత్రం లేదా మనం ఎలా ఎన్నేళ్ళు బతికామని కాదని నాకు కావాల్సింది ఉన్నాళ్ళు ఎలా ఉన్నావా అన్నది చెప్పాలి చెప్పండి ఎలా ఉండాలన్నది కావాలి కానీ
ఇన్ని అవసరమా కాబట్టి పెద్దలందరికీ చెప్తా ఉన్నా అమ్మవారి గుడి మీద ఇంకొకసారి ఎక్కడైనా గాని మాట్లాడినా ఇంకొక విషయంలో ఏదైనా దీని గురించి మాట్లాడినా ఒప్పుకునే ప్రసక్తే లేదు ఒప్పుకునే ప్రసక్తే లేదు నేమే కాదు ఆ తల్లి మోస్ట్ పవర్ఫుల్ నేనే పరమ భక్తుని అయిపోవాలి నేనే పరమ భక్తుని కాదు నేను పని చేసేదానికి వచ్చా నాకు ఇచ్చిన అవకాశం చేసే క్రమంలోనే నేను భక్తుని అయిపోయా 100 సార్లు వచ్చి 4 సార్లు కొని లోపలికి వెళ్ళను నా పని చూసుకుంటా నేను అంతే నాకు పనే నాకు ఆ తల్లి నాకు ఇచ్చింది పని చేయడానికి ఇచ్చింది మా అందరికీ కూడా నాకే కాదు మా అందరికీ కూడా పని చేయడమే మా తెలుసు కాబట్టి దయచేసి అమ్మవారికి సంబంధించి ఆలయానికి సంబంధించి మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తే లేదు మీ ఎనక ఎవరు ఉన్నారో పోయి చెప్పుకోండి వాళ్ళకి మీ ఎనక ఎవరు ఉన్నారో నాకు తెలుసు 11 కోట్ల 72 లక్షల 349 రూపాయలు అయితే అనౌన్స్మెంట్ వాళ్ళు ప్రకటించింది 10 కోట్ల 28 లక్షల 36,700 రూపాయలు మాత్రమే దాంట్లో ఇంకా కూడా రానటువంటిది 1,43,67,633 రూపాయలు కానిచ్చి ఇంకా ఆరువేసిన అడ్డంగా పెట్టుకొని ఎవడు కూడా ఇక్కడ ఇనే పరిస్థితి లేదు చెప్తా ఉన్నా 100కి 100% అందరం కూడా నీతిగా నిజాయితీగా ఒక నిబద్ధతతో ఒక పని చేసే వాచ్ డాగ్స్ లాగా ఇక్కడ పని చేసి డెవలప్ చేసేవే తప్ప నాయకుల్లాగో లేదంటే ఇంకొకలాగో మేము చేయలేం